उद्योग राजकीय नायक जर्नलिस्ट विद्यार्थी उद्यम पागोनावे उद्यम चरित्र चुस्ते भयंकर वातावरण कयंकर पमएलए असेंगण अने पदा उच्चरी हम आनाट मुख्यमंत्री पदा उच्चरी वनकबड़न प्राथमी का असेंटाते वाली रकर पेर मीद मट्टी एंतमी तीन तिड़ी लेक अड़ पाले वाली नक्सलेट पेर मीद का तेलंगा उद्यम को रकर के मा उद्योग వందలాది కేసులు విజిలెన్స్ కేసులు ఏసిపి కేసులు ఎన్నో కేసులు పెట్టింది లాటి దెబ్బలు యూనివర్సిటీలలో మహిళలను కూడా చూడకుండా అసభ్యంగా ప్రవర్తించి కాళ్ళు విరగొట్టింది చేతులు విరగొట్టింది కాల్చి చంపింది తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించిన వాళ్ళందర్నీ తెలంగాణ పేరు మీద ఎవరు నాయకులైనా తెలంగాణ వాదం ఎక్కడ వెళ్తుందో అని చెప్పి వాళ్ళని అంతం చేసింది మరి ఇయలా తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో సంబంధ వర్గాలు కుల సంఘాలు అందరూ కొట్లాడి ఇయలా తెచ్చుకున్న తెలంగాణ ఇయలా దేశానికి ఆదర్శంగా అయిందా లేదా ఒకసారి జనరల్ గా ఎవరికి హక్కు ఉంటుంది అంటే తెలంగాణ మీద తెలంగాణ గురించి కొట్లాడినోడికి హక్కు ఉంటుంది ఇల్లు మీద ఎవరికి హక్కు ఉంటుంది ఇల్లు కట్టినోడి మీద కట్టించినోడి మీద హక్కు ఉంటుంది భూమి మీద భూమి కొన్నాని మీద అక్కుంటది ఎవరైనా చదివిస్తే నేను చదివించినా నేను వాళ్ళ మీద అక్కుంటది కానీ ఇలా మనం చూస్తే తెలంగాణ గురించి కొట్లాడనోడు తెలంగాణ గురించి మాట్లాడనోడు తెలంగాణ వద్దనోడు తెలంగాణ వస్తే కరెంట్ వద్దనోడు తెలంగాణ వస్తే వేసం దండుగైతన్నోడు నక్సలిజం వస్తన్నోడు తెలంగాణ వస్తే ఆగమైపోతన్నోడు ఇలా వచ్చిన తెలంగాణ చూసి కనీసం సంతోషపడతలేడు రైతులను చూసి సంతోషపడతలేదు రైతులకు ఇచ్చే కరెంట్ కనబడతలేదు రైతులు పండించే పంట కనబడతలేదు ఈ భారతదేశంలో 50% పంట పండిస్తున్న మనం అది కనబడతలేదు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్కూలు కనిపించట్లేదు 50 ఎకరాలన్న రైతు ఊరు ఇచ్చిపెట్టిపోయిన సంగతి తెలుగులో యాక్షన్ చేస్తున్నారు ఇలా మళ్ళా రైతు వచ్చి అన్నం పెట్టిన రైతు ఊరికి వచ్చి పంటలు పండిస్తున్నది గుర్తు రావట్లేదు రైతు బంధు వస్తుంది చూస్తలేడు చూస్తున్నట్లు నటిస్తున్నాడు ఆయనకు వస్తుంది రైతు బంధు ఆయనకు వస్తుంది కరెంటు ఆయనకు వస్తున్నాయి రోళ్ళు ఆయన అదే రోళ్ళు దిగుతుంటాడు అదే ఏసి వేసుకుంటుంటాడు కానీ అవి వినపట్లేదు విద్యార్థుల భవిష్యత్తు వేలాది మంది ఒక పూట అన్నది మీ స్కూల్ పంపిన పరిస్థితులండి ఇలా వేలాది మంది ఇలా ఎక్కడ పోయినా 10 దరఖాస్తు నాకు గురుకులం కావాలి నాకు బీసీఆర్ఎస్ఎల్ కావాలి నాకు డిసిఆర్ఎస్ఎల్ కావాలి ఓసీలు కూడా అందరికి రిజర్వేషన్ కలిగించారు కులం అనేది లేకుండా మైనారిటీలు ఒక ఓటు బ్యాంక్ అని మనం అలుసుకొని ఆ ద్వారా పరిస్థితి చేసి ఇదే మహబూబ్ నగర్లో తాడానికే నీళ్ళు లేకుండే ఇదే మహబూబ్ నగర్లో వెళ్ళడానికి ఒక పార్క్ లేకుండే ఇదే మహబూబ్ నగర్లో హాస్టళ్ళు ఖాళీ ఉంటుండే ఇదే మహబూబ్ నగర్లో రోడ్లు గుంతలు గుంతలై ఇక్కడనే మా ప్రెస్ మిత్రుడు బసవరాజు గారు వాళ్ళ నాన్న కూడా రోడ్డు బాలేక యాక్సిడెంట్ అయ్యాడు చంద్రమౌళ శేట్ ఇక్కడనే నీ న్యూటన్ పక్కన పడి నెత్తి వలిగిపోయింది ఈ రోడ్లోనే ఎంతోమంది అసలు బాసింది నీళ్ళు లేక కరెంటు లేక హాస్పిటల్ పోతే వైద్యం అందక ఎంతోమంది చనిపోయింది ఎన్ని బాధలు మరి ఇలా ఏ పరిస్థితి ఉంది తెలంగాణ ఏం లేదు తెలంగాణ ఏ రాష్ట్రంలో ఎక్కడ లేదు ఇక్కడ ఏం లేదు ఏ రాష్ట్రంలో ఉన్నది ఈ రాష్ట్రంలో ఏం లేదు ఆలోచన చేయాలి మిత్రులారా ఎందుకంటే ఈరోజు అమరుల స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించే దినం కనుక దశాబ్ది ఉత్సవాల భాగంగా చివరి ఘట్టం అమరులకి అంకితం కనుక ఈరోజు మనం ఒక్కసారి ఆనాటి పరిస్థితులు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది నాటికి నేటికి భేదం ఉందా లేదా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తికో
ఎవరికో నష్టం కలగవచ్చు, ఒక వ్యక్తికో లాభం కాకపోవచ్చు అనుకున్నంత కానీ ప్రతి కుటుంబానికి ఇంత లబ్ధి అయిందా లేదా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత రాజకీయ అవసరాలకు తెలంగాణను చిన్నాభిన్నం చేసిన ఎన్ని సంస్థలు, వాళ్ళ రాజకీయ అవసరాల గురించి ఎన్నో ఎత్తుగడలు వేసింది, వాళ్ళ పదవులు కాపాడడానికి రాష్ట్రాన్ని నాశనం చేసింది. ఇలా ఒక ఆరు దగ్గర ఉన్న రైతు నుంచి, ఏం భూమి లేని వ్యవసాయ కూలి నుంచి, ఏ కులము కావచ్చు కాక